महाशिवरात्रि पंडुग पर्वदिनं संदर्भंगा जिल्लालोनी प्रधान आलयमैन नित्यपूजस्वामी कोन्नलो भक्तुलु पोटेत्तारु। नित्यं पूजलंदुकुने आ नित्यपूजस्वामिकी आलय निर्वाहकुलु महारुद्राभिषेकं प्रत्येक पूजलनु घनंगा निर्वहिंचारु। प्रति नित्यं नित्यपूजस्वामी कोन्नलो भक्तुलकु अन्नदान कार्यक्रमानि एर्पाटु चेस्तारु। ఇక్కడ నిత్యపూజ స్వామి నాగపడిక కింద భక్తులకు దర్శనమిస్తున్నారని, ఈ స్వామి వారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంటున్న నిత్యపూజ స్వామి ఆలయ అర్చకునితో మా కడప ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్య పూజ కొనలో జిల్లా నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే ఆ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నిత్య పూజ కొనలో ఉన్నాం. ఇక్కడ ఆలయ అర్చకులు ఉంటారు అని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, నిత్య పూజ కొనలో స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? స్వామి దర్శనము కడప జిల్లా సిద్ధవటం మండలం వంతాడిపల్లె గ్రామంలో వెలిసినటువంటి నిత్యపూజ స్వామి దేవస్థానము. ఇక్కడ వచ్చేసి బస్సు సౌకర్యం కొంత దూరం వరకు ఉంటుంది. మిగతా దూరం కూడా నడుచుకుంటూ వచ్చి కొండల మధ్యలో నుంచి స్వామివారి నడుచుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. కింద స్వామివారి కొలను ఒకటి ఉంటుంది. ఆ నీళ్ళల్లో స్నానం ఆచరించి పైకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల మనకు తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపకర్మలు కూడా తొలగిపోతాయి. ఈసారి ఈరోజు సింహాశివరాత్రి విశేషంగా స్వామివారికి తెల్లవారుజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మహామంగళహారతి, తీర్థప్రసాదము, తదనంతరం స్వామివారి దర్శనం జరిగింది. తర్వాత స్వామివారికి కళ్యాణము, అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరగడం జరిగింది. తర్వాత స్వామివారి ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతినిత్యము అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా భక్తులు ఎప్పుడు వచ్చినా కూడా వారికి అన్నం దొరుకుతుంది. ఇక్కడ స్వామివారి అన్నపూర్ణ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతినిత్యము అమ్మవారి ప్రసాదం ఇక్కడ దక్కుతూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ విశేషంగా ఒక పడక కిందగా కొండ కింద స్వామివారు వెళ్ళవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ కొండ కూడా పడక ఆకారంలో ఉంటుంది. మనం కూడా అది విశేషంగా చూడడం దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఇక్కడ సంతానం కాని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగం కాని వారికి ఉద్యోగము, ఇవన్నీ కూడా లభిస్తాయన్నమాట స్వామివారి దర్శనంతో. ఇది మహా సిద్ధక్షేత్రము. స్వామివారి మనం దారిలో నడుచుకుంటూ వచ్చినట్లయితే గమనించినట్లయితే స్వామివారి ఆ జటాజూటములు ఒక తీగల మాదిరి వేలాడి దారెంబడి కూడా ఉంటాయి. స్వామివారి యొక్క ఈ కొండనంతా కూడా స్వామివారి ఆఖరిగా ఉంటాడా. స్వామివారి దర్శనంతో స్వామివారి ప్రసాదం తీసుకున్న వారందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో పునీతులు కాగలరు. నిత్య పూజ కొండలో మహాశివరాత్రి రోజు ఆ నిత్య పూజ స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని, అంతేకాకుండా ఇక్కడ నిత్యం భోలాశంకరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటామని చెప్పి, అంతేకాకుండా అక్క దేవతలు కూడా ఇక్కడ వచ్చి ఆ స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ఈ ప్రతిరోజు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం బస్సుల సౌకర్యాలు, అంతేకాకుండా నిత్య అన్నదానం కూడా ఈ ఆలయంలో ఏర్పాటు చేశామని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ సైదంతో షబ్బీర్ వంటి న్యూస్ కడప.